హాయ్ వెల్కమ్ టు సాక్షి ఎంటర్టైన్మెంట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇటీవల అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా శామ్ వెల్లడించింది ఇటీవలే ఆమె నటించిన యశోదా మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించింది సినిమా విడుదలకు ముందే సమంత తన వ్యాధిపై ప్రకటన చేసింది అదే సమయంలో బెడ్ పై నుంచే సినిమా ప్రమోషన్లోనూ పాల్గొంది ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్లో శామ్ బాలీవుడ్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది అంతేకాదు తెలుగులోనూ ఆమె ఖుషీ చిత్రంతో పాటు తమిళంలోనూ మరో సినిమాకు సంతకం చేసింది తాజాగా ఆమె కొద్ది రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని వార్త హల్చల్ చేస్తోంది అయితే ఈ వార్తలను సమంత మేనేజర్ ఖండించారు ఈ విషయంపై సమంత మేనేజర్ మహీంద్ర ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది జనవరిలో సంక్రాంతి తర్వాత ఖుషీ షూటింగ్ లో పాల్గొనబోతోంది ఆ తర్వాత తన బాలీవుడ్ లో నటించనుంది జనవరి నుంచి హిందీ సినిమాలకు డేట్స్ ఇచ్చాం కానీ అనుకోని కారణాల వల్ల సినిమాల షూటింగ్ దాదాపు ఆరు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె హిందీ సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదా మే మాత్రమే పాల్గొనగలదు అని అన్నారు ఓ హాలీవుడ్ మూవీతో పాటు ఆమె చేతిలో అరడజన్కు పైగా సినిమాలు ఉన్నాయి పాన్ ఇండియా మూవీ శకుంతలం అనంతరం శామ్ వరుసగా పలు చిత్రాల్లో నటించాల్సి ఉంది అయితే తాను మయోసైటిస్ బారిన పడ్డంతో ప్రస్తుతం స్వల్పకాలం పాటు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చింది ఈ నేపథ్యంలో శామ్కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది బాలీవుడ్ సినిమాల విషయంలో శామ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు బీటౌన్లో గుసగుసలు వినిపించాయి అయితే సమంతా మేనేజర్ మహీంద్రా మాత్రం సమంత హైదరాబాద్లోనే తన ఇంట్లోనే ఉన్నారని వెల్లడించారు సినిమా నిర్మాణం చాలా శ్రమతో కూడుకున్నది కాబట్టి ఎవరినైనా వేచి ఉండేలా చేయడం మంచిది కాదు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగాలని మొదటి నుంచి మేకర్స్కు క్లారిటీ ఇస్తున్నాం అధికారికంగా అంగీకరించిన ఏ ప్రాజెక్ట్ నుంచి సమంత బయటకు రాలేదు ఆమె తన రాబోయే ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలలో ఇప్పటి వరకు నిజం లేదు అని చెప్పుకొచ్చారు